హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మే రెండు తర్వాత దేశంలో లాక్డౌన్ అనేది మొదలు కాబోతున్నట్లు మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు హై అలర్ట్ అయితే ప్రకటించారనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే పరీక్షలకు సంబంధించి కూడా అన్ని పరీక్షలు రద్దు చేయబోతున్నట్టు కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండవ తారీఖు నుంచి బస్సులు రైళ్ళు అన్నీ బంద్ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉందన్నమాట దయచేసి వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి అని ఓకే చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట కొట్టి ఆళ్ళని ఓకే చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మనకు మే రెండు తర్వాత దేశవ్యాప్తంలో దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ అనేది మొదలు కాబోతున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు లాక్ చేస్తారేమో అని చాలామంది అయితే వాళ్ళ సొంత ప్రయాణం అయిపోతున్నారు జీవనోపాధి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన వారు తిరుగు పైన అవుతున్నారు ఎక్కడ లాక్డౌన్ విధిస్తారనన్న భయంతో సొంత బయలుదేరుతున్నారు అలాగే పలు విద్యా సంస్థలకు చెందిన హాస్టళ్ళు కూడా మూసివేయడంతో విద్యార్థులు కూడా స్వస్థలాలకు వెళ్తున్నారు ఫలితంగా విజయవాడ రైల్వే స్టేషన్ అయితే కిక్కిరిసింది గురువారం స్టేషన్ ప్లాట్ఫారంపై బారులు తీరిన ప్రయాణికులను మీరు ఈ చిత్రంలో అయితే చూడొచ్చు అని కూడా మనకు ఒక సాక్షిలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా లాక్డౌన్ అనేది పెడుతున్నారు లాక్డౌన్ అనేది మూడో తారీఖు నుండి లాక్డౌన్ ఉంటుందని చాలా బలంగా అయితే నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ అన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు ఏంటంటే ఏదైనా జీవనోపాధుల కోసం బయట వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సొంతలకైతే వెళ్ళిపోతున్నారనమాట లాక్ చేస్తుందేమో ఈ పక్క మరొక రావడం జరిగింది మహమ్మారి వైరస్ జనాలకు బెంబలు ఎత్తిస్తుంది బయటకు రావాలంటేనే భయపడేలా చేస్తుంది ఇక బస్సుల్లో ప్రయాణం అంటేనే వెనకడుగు వేస్తున్నారు మరీ ముఖ్యంగా ఏసీ బస్సులు ఎక్కడానికి ధైర్యం చేయడం లేదు ఫలితంగా ఆర్టీసీ ఏసీ బస్సులు ఇద్దరు ముగ్గురు ప్రయాణికులతో రాకపోకలు అయితే సాగిస్తున్నాయి మనకు ఈ విధంగా జనాలు ఎక్కడ చూసినా కూడా భయపడిపోతున్నారు ఖచ్చితంగా మూడో తారీఖు నుంచి లాక్డౌన్ ఉంటుంది అనేసి అయితే అందులో అనుకుంటున్నారు దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్డేట్ ఇస్తుందో చూడాల్సి ఉంటుంది అలాగే కూడా ఈ లాక్డౌన్ అనేది ఉంటే ఖచ్చితంగా పరీక్షలన్నీ కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రకటన అయితే విడుదల చేస్తుందో దాని మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట ఇది అప్డేట్స్ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే పక్కన వచ్చే గంట కొట్టి అని ఓకే చేసుకోండి